హే హలో ఆల్, అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు అయితే మనము ఫైర్ వర్క్స్కి అయితే వెళ్దామనుకుంటున్నాము. ఫైర్ వర్క్స్ అంటే ఇక్కడ మనకు అమెరికాలో స్వాతంత్రం వచ్చినందుకు వీళ్ళు వచ్చేసి పటాకులు కాల్చుకొని సంబరాలు అయితే చేసుకుంటుంటారు. సో మనకి ఇండియాలో మనం ఎట్లయితే జెండా పండగ, అదే జెండా ఎగిరేసి చాక్లెట్లు తింటాము వచ్చినప్పుడు, ఆ విధంగా ఇక్కడ అమెరికన్స్ అయితే ఇక్కడ అమెరికన్ గవర్నమెంటు బాగా స్పెషల్గా ఫ్రీడమ్ ఫెస్టివల్ అని ఇట్లా టపాకాయలు పేల్చుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యూజువల్గా మనకు ఇవన్నీ నైట్ టైము స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు మనకు ఫైర్ వర్క్స్ అనేటివి ఆకాశంలో పేలుస్తారు. మనం ఇప్పుడు ఇండియాలో అవుట్స్ అంటాం కదా, మనం పైకి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయి కదా, సో ఆ విధంగా అయితే మనకు ఇక్కడ చేస్తుంటారు. సో మనము ఈ ఫైర్ వర్క్స్ వచ్చేసి చాలా చాలా మంది అయితే అటెండ్ అవుతుంటారు పబ్లిక్ ప్లేసెస్లో. బట్ మనం జస్ట్ కొద్దిగా దూరం నుంచి చూద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది యూజువల్గా నైట్ 9-10 ఆ టైంలో చీకటి పడిన తర్వాత జరుపుతారు. సో ఎక్కువ రష్ ఉండడం వలన వాళ్ళు 2-3 అవర్స్ ముందే వచ్చి వాళ్ళ ప్లేసెస్ ఇవన్నీ అయితే ఫిక్స్ చేసుకొని కూర్చొని ఉంటారు. తర్వాత వాళ్ళు ఆ ఎండలో కూర్చొని కూల్ డ్రింకులు తాక్కుంటూ ఫుల్ ఫన్ చేసుకుంటూ పార్క్లో దానికి దగ్గరగా ఫైర్ వర్క్స్ చూడాలని ఉంటారు. సో నాకైతే అంత ఓపిక అవన్నీ అయితే లేవు. పొద్దున్నే ఈవినింగ్ 4K వెళ్ళి ఆడ కూర్చొని ఇవన్నీ చేసేంత ఓపిక, బట్ కిడ్స్కి అయితే ఫన్ కావాలంట. సో అందుకని మేమైతే ఈరోజు మన గ్రీన్వుడ్ ఫ్రీడమ్ ఫెస్టివల్కి అయితే వెళ్ళేసి వద్దామన్నట్టు ప్లాన్ అయితే చేసుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళి చూడాలి, జస్ట్ చూద్దాము. మరి పార్క్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ మీరైతే చూద్దరు. బట్ పార్క్ దగ్గరికి అయితే మనము పోనీ కుదరదు, ఎందుకంటే ఎక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ అయితే దొరకదు. బట్ సరౌండింగ్లో ఎక్కడన్నా ఒక చోట ఆపి, ఎనీవే ఈ టపాకాయలు ఇవన్నీ ఆకాశం పైనుంచే కదా పేలేది, సో దట్ డజంట్ మ్యాటర్. మనకు వచ్చేసి ఎక్కడైనా ఒక దూరంగా ఆపుకొని అయితే చూద్దామన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నా. చూద్దాం మరి పరిస్థితులు మనకి ఎటువంటి ఉంటాయి ఏంటి అనేది అయితే అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము. లెట్స్ గో దేర్ గైస్. చూడండి జనాలు అయితే రోడ్డుకు నలువైపులా నడుచుకుంటూ అటు ఇటు అయితే వెళ్తున్నారు. బట్ చూడండి మొత్తము ఇది వచ్చేసి మన గ్రీన్వుడ్ మున్సిపల్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ చూస్తే మొత్తం ఫుల్ ప్యాకప్ అయిపోయినాయి, ఇక్కడే కానీ మనకు కార్ పార్కింగ్ అనేది లేదు. యూజువల్గా మనకు దీనికి ఒక 2 మైళ్ళ దూరం అన్నమాట. సో 2 మైళ్ళ దూరం నుంచే మనకు అన్నీ ప్యాకప్ అయిపోయినాయి. ఇట్లా చూడండి రోడ్ల మడి జనాలు. యూజువల్గా మనకు అమెరికాలో రోడ్ల మడి జనాలు తిరగరు. ఈరోజు వచ్చేసి పార్కింగ్ ఒక చోట పెట్టి వెళ్ళాలి కాబట్టి, సో ఇట్లా చాలా దూరంలో మనకు పార్కింగ్లు అయితే ఆఫ్ చేసేసి చూడండి ఎక్కడ చూసినా మొత్తం ఫిల్ అయినాయి. సో ఇట్లా 2 మైల్స్ నుంచి అయితే ఫిల్ అయి ఉంటాయి పార్కులు. ఎక్కడైతే మనకు ఫైర్ వర్క్స్ కనపడతాయి అనే ప్రతి చోట ఇట్లా ఫుల్గా ఉంటుంది పార్కింగ్లు. చూడండి మొత్తం ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి ఎంత మంది ఎట్టుందో ఏం కథో. ఐస్ క్రీమ్ షాప్ ఫుల్ లైన్ అప్పో రచ్చ రచ్చగా ఉంది. జనాలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ జనాలు అయితే చాలా మంది ఇక్కడ వాక్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు ఎక్కడో పెట్టేసి. బట్ తప్పదు మనమైతే ఇది ఎంజాయ్ చేయాలంటే తప్పదు. నాకు తెలిసి మనము వెళ్ళాలనుకున్న ఏరియాకి కార్స్ అలో చేయనట్టున్నారు పోలీసులు, పెట్టేసినారు మొత్తము. చూడండి మొత్తము పోలీస్ అక్కడ చెప్తున్నాడు చూడ ఎలా వెళ్ళాలి. అక్కడ యాక్చువల్గా నేను ఇక్కడ రైట్ టర్న్ ఇక్కడ మనుషులు వెళ్తున్నారు కదా, ఇడ నుంచి వెళ్ళాలి నా ప్లాన్. బట్ మనకైతే దొరకదు ఇక్కడ. సో పోలీస్ మొత్తము రోడ్ అయితే బ్లాక్ చేసున్నారు. సో మనమైతే కంపల్సరీ ఇప్పుడు పార్కింగ్ ఒక చోట పార్క్ చేసుకొని అయితే వెళ్ళాలి. మనము చూద్దాం మనము ఎక్కడ పార్కింగ్ దొరుకుతుందో ఏంటో. ఫుల్ ట్రాఫిక్, జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు.
ఫైర్ వర్క్స్ కోసం అయితే వావ్ గైస్, ఫైర్ వర్క్స్ అనేది అయితే చాలా చాలా క్రేజీ థింగ్ ఇక్కడ జనాలకి. చూద్దాం మనకు మరి ఎక్కడ దొరుకుతుంది. ఇక్కడైతే కొందరు పార్క్లో పార్క్ చేసుకొని ఉన్నారు, బట్ చేయాలనో లేదో నాకైతే తెలియదు కాబట్టి నేను అటు ఇటు మూవ్ అవుతున్నా. చూద్దాము ఎన్న ఒక చోట అయితే ఆపి ఒక చోట ప్లాన్ చేసుకుంటాము. బట్ ఎక్కడ చూసినా మనకైతే పార్కింగ్లో అయితే దొరకట్లేదు. చూడాలి మరి ఏంటి పరిస్థితి అనేది. ఇక్కడ ఒక ప్లేస్ అయితే దొరుకుతుంది, ఇక్కడ ఏదో అక్కడ మిడిల్ ఆ పార్క్కి ఒక మైల్ దూరంలో నుంచి ఇక్కడ సైడ్కి వచ్చి చూస్తున్నా ఏమన్నా ఛాన్స్ దొరుకుతుందా ఏంటి అన్నట్టు. బట్ ఇక్కడైతే నాకైతే అటువంటి ఛాయలు అయితే కనపడట్లేదు. మనకు ఆ పార్క్ అనేది కనపడుతుందని నమ్మకం అయితే రావట్లేదు. అదేవిధంగా జనాలు కూడా ఈ రోడ్లో అయితే ఎవరు లేరు. మనం మళ్ళీ వెళ్ళి ఇంకొక రోడ్లో చూసుకోవడమే. ఇక్కడైతే ఇంటి దగ్గర ఫైర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా మనకు వెహికల్స్ ఏమి వెళ్ళకోకుండా అడ్డం పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ నో పార్కింగ్ అని పెట్టేసి, ఎందుకంటే ఇక్కడ పార్క్ చేసి ఫైర్ వర్క్స్ వచ్చేసి చూసుకుంటామని. బట్ చూద్దాము. సో ఇది ఒక గ్రీన్వుడ్ ఓక్స్ అనే కమ్యూనిటీ. ఇక్కడ చూడండి ఎవరి ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చూద్దాం అన్నట్టయితే ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ కొన్ని ప్లేసెస్ నుంచి అయితే కనపడేటుంది. బట్ ఇక్కడ కూడా మనకు పోలీసులు అయితే ఆపేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఆపట్లేదు, మెయిన్ రోడ్ ఇది. సో ఇక్కడ మనము ఎక్కడో చోట వీలు కుదిరితే ఒక చోట పార్క్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు. ఈ నుంచి అయితే మనకు కొద్దిగా దగ్గర ఫైర్ వర్క్స్ అనేది. సో ఈ నుంచి మనకు బాగా కనపడే ఛాన్స్ అయితే ఉంది. బట్ దీంతో ఎట్లా రావాలని చూస్తున్నా. ఇట్లా మనకు ఒక వాక్ వే అయితే ఉంది. బట్ పార్కింగ్ ఎక్కడన్నా కొద్దిగా దూరం దొరికినా కానీ సరిపోతుంది మనకు. చూద్దాం మనము. చూడండి ఆ పార్క్ పెట్టు ఒకసారి. అబ్బాబ్బా జనాలు చూడండి ఏంటి ఏం కథ ఏం పరిస్థితి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా వేల 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 మంది ఇవ్వండి. చూద్దాం మనము ఫైర్ వర్క్స్ అయితే ఎట్లుంటాయి ఏంటి అనేది. సో ఎక్కడే కానీ పార్కింగ్ దొరకలే. మొత్తం మీద బ్యాబ్స్ టెంపుల్లో కూడా వీడైతే క్లోజ్ చేసినాడు వెళ్ళేదానికి. ఇప్పుడు నేను ఎట్టు తిప్పుకోవాలని అర్థం కావట్లేదు కారు. తీసేసి వస్తాను. స్పాట్ లేకుండా చేస్తున్నారట సొన్నమ్మకు పర్పస్ మీద. ఇక్కడ చూడండి జనాలు అయితే ఏదో ఒక 3 మైల్స్ దూరంలో కూడా ఇట్లా మొత్తము కార్లు బైకులు అన్ని రోడ్ల మీదకి వచ్చి జనాలు ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. బట్ మనకైతే పార్కింగ్ అయితే ఎక్కడే కానీ దొరకట్లేదు. పార్కింగ్ కోసం అయితే పాటలు పడుతున్నాము ఇక్కడ. బాబా ఏం జనాలు రాబయ్యా, ఇదేం జనాలు. కార్ షో పెట్టారు ఇక్కడ, అన్ని ఓల్డ్ కార్ షోస్. ఓల్డ్ కార్ షోస్ కూడా ఇక్కడ పెట్టినారు. ఈవినింగ్ టైమ్ అందరు వస్తారు కదా ఇక్కడ. సో ఫుల్ ఫన్ అయితే ఉంది. జనాలు అయితే ఫుల్ ఎంజాయ్ పండుగ ఎంజాయ్ చేస్తున్నారు. పండగో పండగనా. సో ఈ డైలాగ్ అయితే నా అన్వేషణ అనే ట్రావెలర్ గారి దగ్గర నుంచి కాపీ కొట్టినా. పండుగో పండగ అంటుంటాడు మనోడు ఎక్కువ. సో మొత్తం మీద మళ్ళీ అటు ఇటు తిప్పుకొని ఇక్కడికి వచ్చాము. మనకైతే ఓవరాల్ గా పార్కింగ్ అనేది దొరకట్లేదు. పార్కింగ్ కోసం అయితే కనిపించింది.
నాన్నా ఓకే ఓకే. అరే భలే ఉన్నాయిరా ఈ లైటింగ్స్ భలే సేల్ చేస్తున్నారు. ఫ్రీకి ఇస్తారా? ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా రోడ్లు అయితే బ్లాక్ చేసినారు, ఫుల్ అయిపోయినాయి పార్కింగ్ అన్నా. ఎక్కడ చూసినా గానీ ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి? గ్రాస్ పార్కింగ్ లేకనే అందరు వస్తున్నారు బ్యాక్. లేదన్న వాళ్ళు మన మాత్రమే సర్చింగ్ ఆడ పార్కింగ్ ప్లేస్ లేక బ్యాక్ వస్తున్నారు. అర్థమైందా? నో పార్కింగ్ బోర్డ్స్ ఎక్కడ చూసినా నో పార్కింగ్. ఎందుకంటే జనాలంతా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారని ఏకంగా ఇక్కడ డోర్లు కూడా క్లోజ్ చేసుకున్నాడు చర్చి వాడు. అయితే ఇక్కడ పెట్టుకున్నామా ఇక్కడ సో మనకైతే ఎక్కడ పార్కింగ్ అయితే దొరకట్లేదు. సో చాలా స్ట్రగుల్ అవుతున్నాం పార్కింగ్కి. 2-3 మైళ్ళ నుంచి ఎక్కడ చూసినా కానీ పార్కింగ్ లాట్లు అయితే క్లోజ్ అయి ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు కూడా బ్యారికేడ్స్ ఇవన్నీ పెట్టుకొని ఉన్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు ఒక చోట పార్కింగ్ ఉందని. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి పార్కింగ్ చేసి మన ఫైర్ వర్క్స్ ఏరియాస్కి అయితే వెళ్దామన్నట్టు ప్లాన్ చేస్తున్నా. చూద్దాము మరి మన ఫైర్ వర్క్స్ ఎట్లుంటాయి ఏంటి అనేది. అయితే ఇంతకుముందు వేరే ఫైర్ వర్క్స్ అయితే అటెండ్ అయినా, బట్ ఇక్కడైతే ఎప్పుడు అటెండ్ కాలేదు. హోప్ యు గైస్ విల్ ఎంజాయ్ దట్ వీడియో ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ వాచ్ అవర్ నెక్స్ట్ వీడియో ఫర్ ఫైర్ వర్క్స్. బాయ్.